వినయ విదేయ రామ సినిమా టైటిల్ కొత్తగా ఉన్నా కూడా ఆ సినిమా కోసం బోయపాటి వాడిన ఫార్ములా మాత్రం పాతదే అనే టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ఈ సినిమా నుండి రిలీజ్ అవుతున్న లిరికల్ వీడియోస్ చూస్తుంటే ఇది బోయపాటి మార్క్ ని నమ్ముకున్న పక్కా మాస్ మసాలా సినిమా అని అర్థమవుతుంది. మరి ఈ సినిమాతో చరణ్ రంగస్థలం మ్యాజిక్ ని రిపీట్ చేయగలుగుతాడా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న మాసీ మూవీ వినయ విధేయ రామ. ఈ సినిమా బోయపాటి గత సినిమాల మాదిరిగానే ఫుల్ మాస్ టించ్ లో ఉంది అని అర్థమవుతుంది. ఈ సినిమా కోసం బోయపాటి తన పాత అస్త్రాలకే పదును పెట్టాడు గాని ఏదీ కూడా కొత్తగా ట్రై చేయలేదు అని టాక్. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఉన్న భారీతనం, స్టైలిష్నెస్, కొన్ని ఎమోషన్ సీన్స్ తో పాటు రామ్ చరణ్ క్రేజ్ ని నమ్ముకొని బోయపాటి ఈ సినిమాని తెరకెక్కించాడు అని తెలుస్తుంది. ఈ సినిమా ఆల్బమ్ వింటుంటే కూడా అదే విషయం అర్థమవుతుంది. రీసెంట్ గా వినయ విధేయ రామ నుండి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ లో మాత్రం డిఎస్పి మ్యాజిక్ మాత్రం మిస్ అయ్యింది. ఏదో జనరల్ సాంగ్ లా ఉంది. రంగస్థలంతో పోలిక కూడా దీనికి మరొక కారణం. ఇక ఈ సాంగ్ లో రామ్ చరణ్ స్టెప్స్ తో రెచ్చిపోయాడు. భరత్ అనే నేనులో ట్రెడిషనల్ గా కనిపించిన కియారా అద్వానీ ఈ సినిమాలో మాత్రం అల్ట్రా ఫ్యాషన్ లుక్ లో మెరుస్తుంది. మాస్క్ కిక్కిచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ బోయపాటి గత చిత్రాలను హిట్ గా నిలిపిన కమర్షియల్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే మాత్రం వినయ విధేయరామ సక్సెస్ తీరం చేరుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. పాత ఫార్ములాతో కొత్త సినిమా చేస్తున్న బోయపాటి ఈసారి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.